టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వెర్కో స్వెన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. ఆయన మామూలు మనిషిగానే వచ్చాడు, ఎవరో తెలుసా? ఆయన ఆంజనేయాలన్నీ పడ్డాడు. కొన్ని లక్షల మందికి కాదు, కొన్ని కోట్ల మందికి ఆయన జీవితం ఆదర్శంగా ఉంటుంది తెలుసా. ఇందులో ఇక్కడ ఉన్నోళ్ళలో ప్రతి ఒక్కడికి ఏదో సందర్భంలో ఆయన ప్రభావాన్ని చూపించుంటాడు, అది ఒప్పుకోవాలా? నా మీద కూడా. నేను తిరిగే ప్రపంచం వేరైనా నా వయసులో ఉన్నప్పుడు ఈయన ఒక్క సినిమాలు చూసేవాడిని నేను, అభిలాష, ఖైదీ. నా జీవితంలో ఏ ఎంత గొప్పగా చూసింది ఎవడంటే ఎన్టీఆర్ గారిని, తర్వాత ఈయన్నే. అయితే ఆయన ఈ స్థాయికి రావడానికి ఆయన ప్రయాణం ఉందే, దాన్ని గుర్తు చేసుకోవాలి మనం. ఎన్ని ఆవేదన రాత్రులు, ఇన్ని క్షోభ కలిగించే సంఘటనలు, ఎన్నని చెప్పాలి, ఎత్తులు పల్లాలు కష్టాలు ఎన్ని దాటుకుంటా ఒక్క రోజులో రాలా ఆయనకి సక్సెస్. ఇన్ని కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకునే ఆ శక్తి ఒక్క రోజులో రాలా? ఆయన దైవాంశ సంభూతుడైన మనిషిగా పుట్టాడు కాబట్టి ఇన్ని కోట్ల మందిని రంజింపజేయడానికి, ఆహ్లాదపరచడానికి ఒక కార్యక్రమం మీద వచ్చాడు కాబట్టి ఆ స్థాయికి చేరుకోవడానికి మానవుడు పడాల్సిన కష్టాలన్నీ ఆ శివుడు రూపంలోనే ఈయన పడ్డాడు. ఈ రోజున ఈయన కంటే డబ్బున్నోళ్ళు ఉండొచ్చుగాక, కోటీశ్వరులు ఉండొచ్చుగాక, కానీ ఇన్ని కోట్ల మంది మనసుల్లో గూడు కట్టుకున్నోడు ఎవడన్నా ఉండాడా? ఆయన వచ్చిన పని పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా పూర్తి చేయడానికి అప్పుడు ప్రజా రాజ్యం నుంచి ఒక్క అడుగు వెనక్కేశాడు. ఆ కార్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అక్కడ ఉన్నాడు. నువ్వింకా ఇన్ని కోట్ల మందిని రంజింపజేయాలి, వినోదపరచాలి, వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ కార్యాన్ని ఆయన భుజానేసుకున్నాడు. ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమటోడ్చాడో, కోట్లు సంపాదించే అవకాశం ఉన్న తృణప్రాయంగా వదిలిపెట్టి ఎవరి కోసం వచ్చాడు? మన కోసం. అయితే ఒక్క నిమిషం, అరే ఒక్క నిమిషం రా బాబు, ఒక్క నిమిషం. ఈ క్రెడిట్ మీది. ఒక మనిషి మీద ఉన్న అభిమానం, మెగా స్టార్స్ మీద ఉన్న అభిమానం వేరే రూపంలో ఒక 5 కోట్ల మంది జనం అంధకారంలోకి వెళ్లకుండా, అడుక్కు తినకుండా కాపాడింది, వలస పోకుండా కాపాడింది. మీ అభిమానమే, ఒక మనిషి మీద ఉన్న అభిమానం, 2 అన్నదమ్ముల మీద ఉన్న అభిమానం ఓటు అనే రూపంలో, మీ అభిమానం ఓటు అనే రూపంలో ఒక రాష్ట్రాన్ని కాపాడింది. ఆ ఘనత మీదే. అంత ఘనత కూర్చడానికి, ఆ శక్తి రావడానికి మీకు మూలం ఈ మనిషి. ఈ మనిషి చేరుకోవలసిన స్థాయిని చేరుకున్న తర్వాత తనని ఈ స్థాయిలో పెట్టిన జనం కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడో నేను చెప్పాల్సిన పల్లె. అభిమానులుగా మీ అందరికీ తెలుసు, మీలో రక్తదానం చేస్తున్నారు, నేత్రదానం చేస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చేసరికి కరోనా టైంలో ఎవడు చేయని సాహసం ఆయన చేశాడు. కార్మికులకి ఎంత సాయం చేశాడు,
ఇయే కాదు, ఎన్నో రకాలుగా ఆయన ఎందుకు వచ్చాడో ఈ భూమి మీదకి ఆ కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇప్పుడు మీతో నేను మాట్లాడాలనుకున్నది ఒకటి, ఒక మనిషి జీవితాన్ని మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన అభిమానులు అంటే మనం కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో గుర్తించి ఆ కార్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి పైకి చేరుకోవాలి. తల్లిదండ్రులు గర్వపడాలి, సమాజం గర్వించాలి, సమాజం పురోభివృద్ధి కావాలి, దేశం పురోభివృద్ధి కావాలి. అప్పుడే ఆయన మీద ఉన్న అభిమానానికి సరైన నిర్వచనం. అదే ఆయన కోరుకునేది, ఆయన కలలుగంటుంది కూడా అదే. నా అభిమానులంటే చిరంజీవి అనే కొణిదెల శివశంకర ప్రసాద్ అనే వ్యక్తి కోరుకునేది, ఆయన అభిమానించే అభిమానులుగా కోరుకునేది మీరు కూడా ఆ స్థాయికి చేరాలని, ఆయన ప్రారంభించిన కార్యాలని ముందుకు తీసుకెళ్లాలని. కాబట్టి ఈ సందర్భంగా గౌరవనీయులైన చిరంజీవి గారికి, ఆ శివుడికి, శివస్వరూపానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. రామ్ చరణ్ గారి బర్త్డేకి రాలేకపోయా, ఎందుకంటే రామ్ చరణ్ గారితో ఉన్న నాకు అనుబంధం వేరు. ఆ పిల్లోడు నిజంగా చిరంజీవి గారిని ఒక్కసారే నేను చూసింది, అది రంగస్థలం షూటింగ్లో. ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటా నేను. ఆయన వచ్చాడు సెట్కి, అందరూ ఆయన చుట్టూ జారుతున్నారు, మనకెందుకు వచ్చిన గొడవలేదు ఆయన అని నేను పక్క వెళ్ళిపోయా. ఆయన వచ్చేసి నన్ను దూరంగా చూస్తా, ఎవరు రామ్ చరణ్ గారు అని కాదు పిలుస్తున్నాడు అనుకున్నా. నన్ను పిలిచి నన్ను వాళ్ళ నాన్నగారికి, ఇదిగో ఈ మహామనిషికి పరిచయం చేస్తే కూర్చున్నోడు లేచాడు రా స్వామి అని ఆయన. అది సంస్కారం. నేను ఎవన్నే పిపీలకం, ఆయన ముందు కూర్చున్నోడు లేచి నమస్కారం అండి అని అన్నాడు. పలానా ఏరియా చేరాల ఎన్నంటే అప్పుడు అడిగాడు, రాజుగారు బాగున్నారు, రాజుగారు ఫ్యామిలీ బాగుందా, పిల్లలు బాగున్నారు, ఫైట్ మాస్టర్ రాజుగారు ఇవన్నీ అడిగాడు. ఆయన నడయాడిన ప్రదేశం కూడా చీరాలో, నెల్లూరు ఒంగోలు అన్నీ నడయాడిగాడుగా, రాష్ట్రంలో అన్ని చోట్ల తిరిగాడు. సో ఈ కార్యానికి అప్పుడు ఆ పుట్టినరోజు నేను రాలేకపోయాను. స్వామినాయుడు గారికి నా మీద ఏదో కొంచెం అభిమానం, రావాలి రావాలని, నాకు అప్పుడేదో కుదరలా. ఇప్పుడు కూడా స్వామినాయుడు గారు ఎంతో ఇదిగా, లేదండి నేను వస్తున్నానండి వస్తున్నానండి అని వచ్చాను. ముఖ్యంగా స్వామినాయుడు గారికి, అభిమానాలకి, అభిమానులకి, వీళ్ళందరూ కూడా పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.